ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ కార్యక్రమాన్ని పిలుపుటివ్వడంతో ప్రజలు ఎవరు కూడా ఇళ్ల నుండి బయటకు రావద్దని తెలిపారు. అదేవిధంగా రవాణా సౌకర్యం కూడా స్తంభించడంతో రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుండి వచ్చిన వలస జీవులు కరోనా ప్రభావం వలన తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణ సమయంలో రామాయంపేట జాతీయ రహదారిపై పాదచారుడు కనిపించడంతో స్పందించిన రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ వారికి జాతీయ రహదారిపై ఉన్న మధుర గార్డెన్లో పులిహోర నీళ్ల ప్యాకెట్లను అందించి వారి దాహార్తిని తీర్చారు. అదేవిధంగా కాస్త విశ్రాంతి తీసుకోవడం కోసం మధుర గార్డెన్లో ఫంక్షన్ హాల్ వినియోగించుకుంటున్నారు. కరోనా వైరస్ దృష్ట్యా రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ చేసిన సేవా కార్యక్రమాలు మరువలేనివని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు కరోనా వైరస్పై అవగాహన కల్పిస్తూ ప్రజలకు మనోధైర్యాన్ని ఇస్తూ పాదచారులకు సైతం వారి ఆకలిని దాహార్తిని తీరుస్తున్న మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ని రామాయంపేట పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. నేషనల్ హైవే పైన రాజస్థాన్, మహారాష్ట్ర వెళ్ళే ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్తున్నారు. పాపం వాళ్ళు ఎన్నో కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. వారికి రామాయంపేట చెందిన ఒక నలుగురు, ఒకరు పులిహోర, మరొకరు వాటర్ ప్యాకెట్స్, మరొకరు మాస్కులు వాళ్లకు డొనేట్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. మాస్కులేమో మద్దెల రమేష్ డొనేట్ చేశాడు. ఈ పులిహోర అనేది కృష్ణ అయ్యప్ప రియల్ ఎస్టేట్ వాళ్ళు కృష్ణ, ఇంకో ఆయన అంబులెన్స్ కృష్ణ. వీళ్ళు నలుగురు వీళ్లకు సేవా కార్యక్రమం చేస్తారు. వారు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇట్లా ముందుకొచ్చి చేయడం అనేది ఎన్నో చేస్తుంటాం, దాంట్లో భాగంగా ఇది మాత్రం చాలా పుణ్యం. ఎందుకంటే ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి వీళ్ళు అన్నం పెట్టి, నీళ్ళు ఇచ్చి, మాస్కులు ఇచ్చి ఇవ్వడం అంటే చాలా సంతోషంగా ఉంటుంది.